లోక్సభలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దేశంలో తొలిసారి లోక్సభ స్పీకర్కి ఎన్నికకు పోటీ జరగనుంది. ఇందుకోసం రేపు ఉదయం 11 గంటలకు సభలో ఓటింగ్ జరగబోతోంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండీ అభ్యర్థిగా కె సురేష్ ఇందుకోసం పోటీ పడుతున్నారు. డిప్యూటీ స్పీకర్ తమకిస్తే స్పీకర్ పదవికి ఎన్డీఏకి మద్దతు ఇస్తామని విపక్షం అధికార పక్షానికి స్పష్టం చేసింది. అయితే ఇందుకు అధికార పక్షం స్పందన రాకపోవడంతో స్పీకర్ పదవి కోసం ప్రస్తుతం పోటీ పడాలని నిర్ణయించింది. లోక్సభ స్పీకర్ పదవికి విపక్షాలు పోటీ పెట్టడం ఆసక్తికరంగా మారింది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని ఖర్గే రాజ్నాథ్కి సూచించారని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. సో దీనికి రియాక్ట్ అవుతూ ఖర్గేతో 3 సార్లు చర్చించానని కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. खरगे जी का प्रश्न है, एक सीनियर लीडर हैं, मैं उनका सम्मान करता हूं. कल से लेकर आज तक उनसे 3 बार हमारी बात हुई है. खरगे जी का प्रश्न है, एक सीनियर लीडर हैं, मैं उनका सम्मान करता हूं. कल से लेकर आज तक उनसे 3 बार हमारी बात हुई है. అధికార పార్టీ నుంచి స్పీకర్, విపక్షం నుంచి డిప్యూటీ స్పీకర్ ఉంటారని అన్నారు ఇండీ కూటమి స్పీకర్ అభ్యర్థి సురేష్. గత 2 లోక్సభల్లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు లేదని, డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు తాము ప్రతిపక్షంగా ఉన్నామని, డిప్యూటీ స్పీకర్ పదవి అని తమది అని చెప్పారు. సో కానీ తమకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేందుకు అధికార పక్షం సిద్ధంగా లేదని, దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. Whether winning or losing, there is a convention in Lok Sabha. So speaker will be in the ruling party, opposition will be the deputy speaker. Last two Lok Sabha, they denied us because they said you are not a recognized opposition. Now we are a recognized opposition. It's a deputy speaker is right for us, but they are not ready to give us. Again, till 11:50, we are waiting for the reply from the government side, but they didn't give any reply. That's why we filed. Time is there. Time is there.